Hi friends, welcome back to our channel. Friends, nini wala snacks sweets ena anochu chala super ante super tasty ga untedi. Bite anta crunchy ga undi lopla juicy juicy ga untedi. Adi entante gulgulla antam em idi North Indian style recipe friends. Chala baaguntadi. Nenu meeku konni clips chupisinanu marchipoya friends. Em chesante oka glass water lo షుగర్ జీడిపప్పు కిస్మిస్ అలాగే ఎండ్ కొబ్బరి ఉంటాయి కదా అది సోబు వేసేసి ముందు ఒక పావు గంట నానపెట్టేసాము ఆ వాటర్నే అలాగే ఇప్పుడు గోధుమ పిండి ఉంటాయి కదా మనకి ఎంత ఆ వాటర్లో మనకి ఎన్ని గోధుమ పిండి ఎలా కావాలో అలా మీరు వేసుకొని చిక్కుగా పకోడీ ఎలా వేసుకుంటా అలాగే ఆ బ్యాటర్ తయారు చేసుకోవాలి చూడండి నేను వీడియోలో ఎలా చేస్తున్నా ఓ ఏమి లంప్స్ లేకుండా చేసుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ అప్పుడు కలుపుకోండి ఒకసారి వేసుకోవద్దు చూడండి నేను 2-3 సార్లు మీద వేసుకొని పిండి కలిపాం అలాగే మీరు కూడా చేసుకుంటే ఇప్పుడు చూడండి మంచిగా కలిపేసాం కదా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తే ఏమవుతదంటే ఆయిల్ ఎక్కువ అబ్జార్బ్ చేయదు అలాగే చక్కగా పైకి పొంగి వస్తది చూడండి మనం ఏం చేయాలంటే వేసి ముందే కలుపుకోవాలి ఇది బేకింగ్ సోడా మీరు కూడా అలాగే కలుపుకోండి థిక్గా బ్యాటర్ తయారు చేసుకున్నారనుకో అలాగే ఇప్పుడు మనం ఈ బ్యాటర్ తయారు చేసుకుంటూ ఒక గ్యాస్లో ఏం చేయాలంటే ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి ఫాస్ట్గా అయిపోతుంది అటు ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది ఇటు మన బ్యాటర్ కూడా రెడీ అయిపోతుంది బేకింగ్ సోడా వేసి 5 మినిట్స్ లోపలే వేసేయండి అది చెప్పే కదా గుల్గుల్ల ఇప్పుడు ఇది లంప్స్ లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు మన ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది చూడండి ఇప్పుడు మీకు వేసి చూపిస్తా చూడండి చిన్న చిన్న పకోడీ కింద ఏమంటారంటే చిన్న చిన్న పునుకులు ఉంటాయి కదా ఆ టైప్లో వేసుకోండి వేసుకునగానే చూసారా చక్కగా దానికి అదే తిరిగిపోతుంది చూసారా లోపల ఆయిల్లో అలాగే తిరిగిపోతే మంచిగా బ్యాటర్ కలుపుకున్నారనుకో ఆ బ్యాటర్ కలుపుకున్న విధానంలో ఉంటే చూడండి చక్కగా టర్న్ అయిపోతుంది మనం ఏం కెలక అవసరం లేదా దానికి అదే టర్న్ అయిపోయి చక్కగా పైకి వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది మన ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా చూసారా నేను ఏమి ఇప్పుడు మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ లేదు అనుకో అది కూడా వేసుకోకపోయినా పర్వాలేదు అది ఆప్షనల్ సూపర్ ఉంటుంది ఇది మన స్వీట్ తిన్న ఎప్పుడైనా కోరుకుంటే అనుకో స్వీట్ తినాలనుకో ఇది చేసుకొని తినొచ్చు చూడండి 5 to 7 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది మనం అసలు టర్న్ చేయవసరం లేదు దానికి అదే టర్న్ అయిపోతుంది మంచిగా బెటర్ కలిపారనుకో ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు నేను ఒక స్టెయినర్లో అలా ఆయిల్ అంతా స్టెయిన్ చేసి తీసేస్తున్నాను చూడండి తీసేసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టుకున్నారనుకో ఎక్స్ట్రా ఆయిల్ ఎలాగనే డీప్ ఫ్రై అంటే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటాయి కదా ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్స్ట్రా ఆయిల్ చక్కగా రౌండ్గా వచ్చింది పునుకుల్లాగా లోపల చక్కగా జ్యూసీగా పైన క్రిస్పీగా అలాగే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుస్తాం కొత్త రెసిపీతో